이 부르타나 테무나 이 아비시크마바이 미체르니 고난을 지었지. 잠깐 사실 접근한데 이 도마티는 부르트니 스티스모 체르니 고난이야. 여왕이 스토리. 아베데 지금으로 넘어가기 사무실인지 아무리 믿으든지. 아멘. 아멘. 부르트만이 사무실에 와라라지 믿으든지. 아멘. 나무리터는 사마가로 되는 믿으든지. వారికి ఏది అవసరమో దానిని మీరు అనుగ్రహించాలి. మా ప్రియమైన దేవత, ఈ సమయంలో మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడి, తప్పు సమయంలో ఏక విషయాలు మాట్లాడి దయచేయండి. ప్రభువా, వినేచిని గ్రహించిన ప్రతి వారికి దయచేయండి. క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. బైబిల్లో నుంచి మనం ఎప్పుడు రెండవ మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2:3 తీసి చదవండి. హెబ్రీ పత్రిక ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము ఏం చదువుకుంటున్నాం. ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. జాగ్రత్తగా చేసుకో. ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది, అతి విలువైనది ఏదైనా ఉంది అంటే అది రక్షణ మాత్రమే. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ ఎవరైనా నిర్వచనం చేస్తే వారి గురించి దేవుడు చెప్తున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్వచనం చేసిన ఎడల మనము ఎలాగో తప్పించుకున్నాము. నువ్వు అంటాడు మనము. హల్లెలూయా. దేవుడు మన అందరికీ అనుగ్రహించిన రక్షణ అది చాలా విలువైంది. ఈ రక్షణ ఎంత విలువైందో అపోస్తలుడైన యోధా తన స్నేహితులు ఉత్తరం రాశాడు. ఇది కూడా మనందరికీ అనుగ్రహించబడే రక్షణల గురించి నీకు ఉత్తరం రాయాలని విశేష ఆసక్తి కలిగిన వాడనే ప్రయాసపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బాధ నిమిత్తము మీరందరూ పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచు నీకు రాయవలసి వచ్చాను. లేదు, యేసు ప్రభు వారు మొదటి దినాలలో ఆయన పర్వతం వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్య బృందం శిష్య బృందంలో ఒకడైన యోగా ఉత్తరం రాస్తున్నాడు సహోదరుడు. ఏమని రాస్తూ ఉన్నాడు? మనందరికీ అనుగ్రహించబడిన రక్షణ నిమిత్తము. మనందరికీ ఏమనుగ్రహించబడింది? వెండి బంగారాలు కా, లోకంలో ధనధాన్యాలు కా, అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఈ ప్రపంచంలోని విలువైంది రక్షణ. ఈ రక్షణ మనం కాపాడుకోవాలి అని మేము వేడుకుంటూ మీకు రాయవలసి మిమ్మల్ని వేడుకుంటూ నీకు రాయవలసి. అంటే రక్షణ కాపాడుకోవడం విషయంలో ప్రతి వారు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఎగ్జాంపుల్ మాట చెప్తాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత? ఎంతో. ఇప్పుడు రక్షణ ఎలా కాపాడుకోవాలి? ఎంతో జాగ్రత్తగా. దేవుడు లోకాన్ని ప్రేమించిన తీరు ఎంతో. అదేవిధంగా రక్షణ కాపాడుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మరి జాగ్రత్తగా లేకపోతే అజాగ్రత్త వహిస్తే మనకి రక్షణ ఇవ్వడానికి, రక్షణ ప్రాముఖ్యత మనకు తెలియజేయడానికి, రక్షణ ఇవ్వడానికి దేవదేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి దేవుడు మనుషులుగా భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు రక్షణ ఎంత విలువైతే ఆలోచించండి. సృష్టికర్త ఇందాక సహోదరి చెప్పారు, ఏ పాట అవన్నీ అడగలేదు. సృష్టికర్తని మాట్లాడలేదు. తులసి చుట్టూ ప్రదర్శనలు చేసి ఏ పాట పాడుతుంది? ఏమని దేవుడి కార్యాలు ఆశ్చర్యమండి. ఆయన ఒక్కొక్కరిని రక్షించుకునే తీరు చూస్తే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలా ఉంటుంది. యథార్థులను బలపరచడానికి ఆయన పనిచేసి లోకమంతా సంచారం చేస్తా ఉంది. హల్లెలూయా. క్రీస్తు యేసును విశ్వాసం ఉంచు వారు కథలంతా నిత్యం నిలుచు సియోను పండువలే ఉంటారు. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. విశ్వాసాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్త వహించాలి. రక్షణ కాపాడుకోవడంలో కూడా ఇంకా జాగ్రత్త వహించాలి. విశ్వాసం అనేది రక్షణలో ఒక భాగం. విశ్వాసం అనేది రక్షణలో ఒక భాగం. రక్షణలో ఉన్న ఇప్పుడు ఉన్న ఏ విషయాలు చెప్పండి? రక్షణలో ఉన్న ఏడు విషయాలు
మనందరికీ తీసి ఈ ఏడు మెట్లు మారు మనిషి మెట్లు ఏడు మారు మనిషికి మెట్లు ఏడు ఏంటది విశ్వాసము చెప్పండి ఏం తెలియండి విశ్వాసము మారు మనస్సు బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మము సమర్పణ ప్రత్యేకత ఈ ఏడు దేనికి మెట్లు మారు మనస్సుకి మరి రక్షణలో ఇవి ఉన్న మరి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అవి గాలి పత్రికలో మనం చూస్తాం రక్షణ కలిగి ఉన్నవారు కలిగి ఉండవలసింది తీసారా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టివారికి విరోధమైన నియమం ఏది లేదు దేవుని స్తోత్రం రక్షణ పొందిన వారు కలిగి ఉండవలసింది దీన్ని ఏంటండి ఎన్ని మొత్తం ఎన్ని తొమ్మిది అలాగే రక్షణ ప్రయాణంలో మరొక తొమ్మిది ఉంది పొంది పత్రిక అందరి ప్రయోజనం కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది ఎలాగా ఒకరికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసము మరి ఒకరికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరిచే వరము మరి ఒకరికి అద్భుత కార్యములు చేయు శక్తి మరి ఒకరికి ప్రవచన వరము మరి ఒకరికి ఆత్మ వివేచన నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి అనుగ్రహింపబడి ఉన్నది ఇప్పుడు మనం ఆలోచించేద్దాం ఒక వ్యక్తి రక్షణ పొందితే ఇన్ని ఏం కలిగి ఉండాలి ఆత్మఫలము కలిగి ఉండాలి ఒక వ్యక్తి నేను రక్షింపబడ్డాము అని ఎవరైనా మాట్లాడితే వారు ఏం కలిగి ఉండాలి ఆత్మఫలములు కలిగి ఉండాలి ఆత్మఫలములు లేకుండా రక్షణ కంప్లీట్ కాదు చాలా మంది అనుకున్నట్టుగా చాలా సంఘాలు చెప్పినట్లుగా బాప్తిసం పొందితే రక్షణ లేదు బాప్తిసం పొందేమంటున్నారు నేను రక్షణ పొందేనండి అంటున్నారు బాప్తిసం పొంది మేము రక్షణ పొందేమండి అంటున్నారు బాప్తిసం రక్షణ బాప్తిసం అనేది సంఘములో నువ్వు చేర్చబడడానికి ఒక ప్రమాణం నేను క్రీస్తు దాసుని క్రీస్తు దాసురాలని చెప్పడానికి యేసు ప్రభువులో ఏర్చేయబడ్డానికి నేను సంఘములో పాలు సార్వత్రిక సంఘములో సంఘములు కాదు సార్వత్రిక సంఘములు అంటే ఎచ్చబడే సంఘములో పాల్గొనడము పాల్గొనడం చెప్పడానికి ఉపయోగపడే ఒక పాత్రని బాప్తిస్తాం దేవుని స్తోత్రం ఇంకా చెప్పాలంటే క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకోవడానికి బాప్తిస్తాం బాప్తిసము రక్షణ కాదు ఒక వ్యక్తి నేను రక్షించబడ్డాను అని చెబితే ఆ రక్షణ వదులుతోనూ భయంతోనూ కొనసాగించాలని ఎందుకు చెప్పాడంటే నువ్వు ఎన్ని కలిగి ఉన్నావు కానీ ప్రేమ అనేది నీళ్ళు లేకపోతే నీ రక్షణ కంప్లీట్ కాదు నువ్వు ఎన్ని కలిగి ఉన్న క్షమాపణ అనేది లేకపోతే నీ రక్షణ కంప్లీట్ కాదు నువ్వు ఎన్ని కలిగి ఉన్న అసలు విశ్వాసమే లేకపోతే నీ రక్షణ కంప్లీట్ కాదు దేవుడు నువ్వు ఎన్ని కలిగి ఉన్నావు ప్రత్యేకత లేకపోతే ఈ లోకాన్ని నువ్వు ప్రత్యేకంగా లేకపోతే నువ్వు రక్షించబడినట్టు కాదు ఏమి ఏం చేస్తున్నా కానీ ఎవడిచ్చినా కానీ నీకు రక్షణ అనే దానికి నువ్వు పరిపూర్ణమైన ఎక్స్ప్లెనేషన్ నువ్వు చెప్పాలి అంటే రక్షణ కలిగి ఉండాలి అంటే ఆత్మ ఫలములు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఫలములు కాదు చాలా మంది అంటారు దేవుడిని స్వస్థపరిచే వారం ఇచ్చేయండి భాషలు మాట్లాడే వారం ఇచ్చేయండి అర్థం ఎందుకు అవన్నీ తర్వాత విషయం నీకు ఆత్మ ఫలములు లేకుండా ఆత్మవరం ఎందుకు ఆత్మఫలము లేకుండా ఆత్మవరం ఎందుకు రక్షణ లేకుండా ఎన్ని ఎందుకు
చూడండి అదెవరో ఒక సంఘం, నేనైతే స్వామి సంత అంటాను. 7 వారాలు వెళ్తాను. 8 వారాలు ఎందుకు వెళ్ళారు? స్వస్థత కోసం వెళ్ళారు, కుటుంబంలో దేని కోసం వెళ్ళారు? నీకు రక్షణ వచ్చిందా లేదా? స్వస్థత వచ్చిందా లేదా కాదు? నేను కూడా ద్రాక్షారం శివాలయానికి వెళ్ళేవాడిని, నాకు కూడా మేలు జరగాలి, మేలు జరిగేది. దానివల్ల ఉపయోగం లేదు. సాయిబాబాకి నేనే వెళ్ళాను, నాకు మేలు జరిగింది, దానివల్ల ఉపయోగం లేదు. కదండి, కానీ నాకు కావాల్సింది రక్షణ. చాలా మందికి రక్షణ అర్థం కాక ఏదో మేలు జరగాలని, ఏదో అవసరం తెలుసుకోవాలని, ఏదో పెళ్ళవ్వాలని, ఏదో లాభం రావాలని, లాంటి తాగాలని, ఏదో వెళ్ళేవాళ్ళు ఉన్నారు, లాభం మంచి లాభం దొరకాలని కోరుకులా, ఇలా రకరకాల కోరికలతో వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వారాలు కానీ యేసుప్రభు వారు ఎక్కడ కూడా మీరు వారాలు అని ఆయన చెప్పలేదు. నువ్వు నన్ను ఎక్కడ దేవుని మహిమను చూస్తావని చెప్పాడు ఆయన. ఏమని స్తోత్రం మొట్టమొదటి మనకి ఏమవసరం? నమ్మకం అవసరం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుని మాట్లాడంటే ఎంత గొప్ప లక్షణ మనం నిర్లక్ష్యం చేసి ఎలా తగ్గించుకుంటాం. ఈ మాట నేను ఉదయం పలకగానే నాకు తన్నీటి పర్యంతం అయిపోయింది. నా పరిస్థితి మాట కాగానే ఏంటి అని చూస్తే ఆ ఫిబ్రి పత్రికలో 2వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవాలి. మనము విని సంగతులను విడిచిపెట్టి కంప్లీట్ చేయండి వాటి కావున విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా మాట ఎందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడిన ప్రతి అతిక్రమము అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఒక్కరి ఈ పై మాట మనం చూద్దాం. మనము విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు మనము విన్న సంగతులు విడిచిపెట్టేసి ఆ సంగతులు కొట్టుకుని పోకుండా ఉండునట్లు. అవునే నేను వాక్యమే విన్నాను, తర్వాత మాట నేను అడగట్లేదు. మనం విన్న సంగతులు కొట్టుకుని పోకుండా ఉండునట్లు. ఈరోజు చాలా విషయాలు ఏమవుతా ఉన్నాయంటే కొట్టుకొని పోతా ఉన్నాయి. విన్న సంగతులు నిలవేసుకోవాల్సిన దాన్ని నిలవచ్చుకుండా అది ఏం చేస్తా ఉన్నాం? కొట్టుకోకపోయినా చేస్తా ఉన్నా. అందుకని దేని ద్వారా కొట్టుకొని పోతా ఉన్నాయి? మనలో ఉన్న శరీర ఆశ, నేత్రాశ, చెవు డబ్బం, ఇందులో ఏమైనా ఉన్న నేను అనే స్వభావం, నాది అనే స్వభావం, నాకు అన్ని తెలిసిన స్వభావం, నాకు ఎవరు చెప్పదగిన స్వభావం ఏం చేస్తామంటే మన విన్న సంగతులు అమూల్యమైన సంగతులను కొట్టుకోపోయేలా చేస్తాం. ఆ కారణం చేత మన జీవితం ఎట్లా ఉందండి? ఎక్కడ వేసిన కోపం కలిగి అక్కడే విన్నట్టుగా ఉంది. గొర్రెకు బెత్తులు తోపవలే ఉంది. మన రక్షింపబడడం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయింది. ఏం సాధించావు నీ జీవితంలో? ఏం సాధించావు? రక్షించబడ్డావు, ఓకే, బాప్తిజం పొందావు, పరిశుద్ధాత్మ పొందావు, బాగానే ఉంది. ఏం సాధించావు? సాధించింది ఏమైనా ఉందా? ఎందుకు సాధించలేదు? సాధించలేదు అంటే నీ విన్న సంగతులని కొట్టుకొని పోతా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాత్రూంలో ఆ లిక్విడ్ దాంట్లో ఏదో ఆయిల్ వేసింది, దాని మీద అంటే లిక్విడ్ ఏమండి కార్పెట్ ఆర్పిట్ ఏదో పెట్టి నాకు అయినది నాకు చదువుకోలేదు. వేశాను కానీ అలా ఉంచాను. తర్వాత తెల్లగా ఉంటుందని చూశాను, తెల్లగలేదు. ఆ వేసిన చుట్టూ రోజుకుంటుంది కానీ తెలగలేదు. నేను తెలగలేదు అని చెప్పి నీళ్ళు వేసాను. నీళ్ళు వెళ్ళిపోయి తెలగరా దీన్ని అని చూస్తే అప్పుడు మనలో ప్రశ్న తీసుకొని మనం కావచ్చు. అప్పుడు దాని అర్థం తెలగదు. వాక్యం వెళ్ళా, వాక్యం నిలబడి కానీ వాటిలో త్వామట్లేదు. లోపల మునికి పోవాలంటే ఏం చేయాలి? స్నానం చేస్తే పోదు. స్నానం చేసేటప్పుడు తోమాలి.
వాక్యము అను ఉదక స్నానముతో దేవుని సంఘాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన ఎదుట తాను నిలబెట్టుకోవాలని కోరుతున్నాడంటే దాన్ని ఏం చేయాలి? తోమది కాదా? కానీ మనం ఏం చేయట్లేదు, తోమట్లేదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ వాక్యం కూడా అది చెప్తాం, దేవుని మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోనట్లు వాటి ఎందు కొట్టుకొని పోకుండా ఉన్నట్టు వాటి ఎందు మనం విశేష జాగ్రత్త కలిగి ఏమండి ఏ జాగ్రత్త కలిగి ఉండాలి? మరి విశేష అంటే అది కూడా దాని అర్థం ఏంటి? ఎంతో జాగ్రత్త. నువ్వు వాక్యం విన్నావు, వచ్చే వాళ్ళు అడిగితే ఏమి లేదు నీ దగ్గర, వాక్యం దగ్గర జాగ్రత్త. వాక్యం జాగ్రత్తగా వినాలనే ఆలోచన లేదు, ఈ వాక్యం లోపల భద్రపరచుకోవాలనే ఆలోచన కూడా ఉండట్లేదు. అలా ఉన్నట్లయితే మన దినదినము కూడా మన ముఖాలు తేజవంతంగా ఉంటాయి, ఆత్మ సంబంధమైన తేజవంతం కలిగి ఉంటాయి. స్తోత్రం చెప్పండి. శరీర సంబంధంగా మనము ఏ లవ్లీ అమ్మా, పేరే లవ్లీ, మీకు తెలిసి పేరు చెప్పండి. బంధుని ఏమనుకోను ఏమో మొత్తం మీద రకరకాల క్రీములు రాస్తూ ఉంటారు, తెల్లగారు బాడీలోని బ్యాట్స్మెన్ రాకుండా బాడీ షేప్, మాస్క్రీన్ బట్ నుంచి బ్యాట్స్మెన్ రాకుండా సేఫ్టీ, గదిలోంచి చెడ్డవాసన రాకుండా, గదిలోంచి చెడ్డవాసన అంటే స్ప్రే, ఎందుకు చెడ్డవాసన వస్తుంది లోపల దోమలు ఎందుకు వస్తాయి అన్ని లోపల దోషంతో మనం క్లీన్ చేయకుండా, అందుకని స్ప్రే. కానీ యేసు ప్రభువు వాక్యం విని వాక్యంతో కడగబడుతున్నట్లయితే ఇక్కడ ఒక స్ప్రే ఉందండి, పరిమళ వాసన. ఆత్మ సంబంధి అయిన దగ్గర ఏముంటుంది అంటే పరిమళ వాసన, ఇదే మాట్లాడతాయి కదా, సువాసన. ఇల్లంతా సువాసన ఎప్పుడు వస్తుంది తెలుసా? యశ్వర వారు సంచరిస్తూ ఉంటే సువాసన వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించలేదో, మనం సువార్త ప్రకటిస్తుండగా కూడా సువాసన చాలా సమయం గమనించారు. సువార్తను ప్రకటిస్తుండగా సువాసన మనతో, అది సింగి వాసన కాదు, యేసు క్రీస్తు ప్రభు వారు మనతో ఉన్న వాసన. దేవుని స్తోత్రం. ఒకసారి విమానం కోసం మేము అందరం కూడా ఒక మురికి వాళ్ళ కోసం వాత చేస్తాము, మీకు కొంచెం తిరిగి నిజంగా అక్కడ వస్తే వాసన అద్భుతం అన్నమాట. ఫాస్ట్ గారు అందరి దగ్గర కొంచెం ఆయనలో వాసన చేస్తారు. బ్రదర్ ఏమో వస్తుంది, ఏం వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఏ వాసన కావాలా? పందుల వాసన కావాలి. ఆ వాసన రాదు సుమంతం. మన ఇల్లు ప్రార్థనా జీవితంతో, మంచితనంతో, ప్రేమతో, సాత్వికంతో, ఆశానిగ్రహంతో నిండి ఉండినట్లయితే, దేవుని వాక్యంతో మనం నిండి ఉండినట్లయితే మన ఇల్లే కాదు మనము కూడా సువాసనకరంగానే ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కారణాన్ని చెప్తాను అనమాట. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోనట్లుగా కాకుండా మనం ఎంత సంగతులు ఏమవకూడదు, కొట్టుకొని పోకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే నేను ఇద్దరు మాట చెప్తాను, వాటి ఎందుకు విశేషంగా జాగ్రత్త కలిగి ఉండవలేము. ఎందుకంటే విడుదలైన మాట మనుషుల మాట కాదు, విడుదలైన మాట మనుషుల మాట కాదు, దేవుని మాట. ఆ దేవుని మాట మనలోనికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి మనం? విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. విశేషమైన జాగ్రత్తను కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా వీళ్ళు పైన మాట ఉంది, ఒక నిమిషం ఒక నిమిషం. మొదటి అధ్యాయము 14వ వచనం పైన చదవండి. వీరందరూ రక్షణ స్వాస్యము పొందబోవారు.
వారికి ఒక నిమిషం వీరందరూ రక్షణ అను స్వాస్యము రక్షణ అనేది ఏంటమ్మా స్వాస్యము అంటే సొంతము రక్షణ అనేది సొంతము రక్షణ అనే స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఎవరు జాగ్రత్తగా వీరందరూ రక్షణ అనే స్వాస్యం పొందిన వారికి రక్షణ పొందడం అనే స్వాస్యం పొందిన వారికి సేవ చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మల ద్వారా ఒక మనిషి రక్షణ పొందినప్పుడు రక్షింపబడినప్పుడు ఆ వ్యక్తికి ఎవరు సేవ చేస్తా ఉన్నారంటే దేవదూతలు వచ్చి సేవ చేస్తా ఉన్నారు చంద్రమణి దేవి గారు ఎవరు సేవ చేస్తున్నారు మనుషులు కాదు సేవ చేసి దేవదూతలు వచ్చి సేవ చేస్తా ఉన్నారు ఎవరికి రక్షణ అని స్వాస్యం పొందిన వారికి హల్లెలూయా హల్లెలూయా అంటే ఇప్పుడు రక్షింపబడిన వ్యక్తి ఎంత గొప్పడు అవసరం అవుతుంది ఎవరికంటే గొప్పడు దేవదూతల కంటే గొప్పవాడు ఈ దేవదూతల కంటే గొప్పవాడైన ఒక మనిషి రక్షణ పొందినప్పుడు దేవదూతల కంటే గొప్పవాడయ్యాడు కనుక ఆ దేవదూతలు ఈ లోకంలో పరిచారకులుగా వచ్చి మనకి సేవ చేస్తుంటారు చేస్తున్నారు చెప్పడం జరిగిందండి చెప్తారు ఆ శిస్టు సాక్షి చెప్పేటప్పుడు స్టేజ్ మీద దైవజనుడు కనపడతా ఉన్నాడు వీళ్ళేమో దైవజనుడు రాలేదని చెప్తా ఉన్నారు వెనక చూస్తే దైవజనుడు వచ్చారు మరి స్టేజ్ మీద వారు నిన్న నిలబెట్టడానికి ఆయన పంపిన వారు రైల్వే పట్టణ మీద పడిచావాలను పట్టుకోవాలను ఆయన లోపల కాపలా ఉన్నారు ఏమనిస్తారు అంటే నీవు నేను మనకు ఎంత విలువైన వారిని అంటే దేవదూతల కంటే విలువైన వారు అంత విలువైన మనం ఏముంది అంటే మట్టి ఏముంది చస్తే మట్టి తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా మన మట్టి అయిపోయేవాళ్ళం ఈ మట్టి మనుషులమైన మనకు ఎంత విలువ దిగించాడు దేవుడు అంటే ఆయన మన నాసికారంధ్రములలో ఆయన తన శివవాయు ఊదేవాడు కనుక మనం ఆయన కోరికలో ఉన్నాము కనుక మనకి ఎంత గొప్ప విలువన ఇచ్చి ఆయన మహిమ మనకు ఆపాదించడం ఆయన దేవుని స్తోత్రం హల్లెలూయా అందుకే పాట పాడేది ఆయన మహాంగం ఓ ఇశ్రాయేలు విను నీ భాగ్యం ఎంత గొప్పది దేవుడు రక్షించిన నిన్ను ఎవరు లేదు ఈ ప్రపంచంలో రక్షింపబడిన వాడికి పోలిన వారెవరూ కూడా ఈ ప్రపంచంలో లేదు మనకుండా ఉన్నాం మనకంటే గొప్పలు డబ్బులు ఉన్నవారండి వాళ్ళకంటే గొప్పలు మంత్రులండి వాళ్ళకంటే గొప్పలు ప్రధానమంత్రులండి ఈ లోకంలో ఉన్న వెండి బంగారు ఉన్న వాళ్ళంతా కూడా మనకంటే గొప్పవారండి కానీ దేవుడు అంటున్నాడు ఓ ఇశ్రాయేలు ఓ క్రీస్తు రక్తంలో కడగబడిన వాడా కడగబడిందామా నీ భాగ్యం ఎంతది అసలు నిన్ను కోరినవా ఎవడున్నాడు ప్రపంచంలో ఎవడికి నీతో కోరిక మనకుండా ఉన్నాం ఇంకొకరు పోల్చుకుంటా ఉన్నాం వాళ్ళతో నీ ఏర్పాటు ఉందండి వాళ్ళకి కారులు ఉన్నాయండి మేడలు ఉన్నాయండి మిత్రులు ఉన్నాయండి పొలం ఉండండి నాట్యం ఉందండి దేవుడు అంటున్నాడు ఓ తల్లి నీ భాగ్యం ఎంత గొప్పది ఓ తండ్రి నీ భాగ్యం ఎంత గొప్పది ఓ కుమారుడు ఓ కుమార్తె నీ భాగ్యం ఎంత గొప్పది నిన్ను కోరిన వారు ఎవరున్నారు ఈ ప్రపంచంలో అంటే రక్షణ అనే స్వాస్యము ఒక మనిషిని ఎంత గొప్పగా చేస్తుందో ఆలోచించండి దేవుని స్తోత్రం
హల్లెలూయా హల్లెలూయా ఈ విషయాలన్నీ చూచి విని అనుభవించి వాడు చెప్తున్నాడు ప్రభువా రక్షణ పొందడం కొద్దిమందేనా ఇప్పటికి అర్థమైపోయింది రక్షణ అంటే బాప్తిజం కాదు అర్థమైపోయింది రక్షణ పొందడం కొద్దిమందేనా ఇన్ని వేల మంది లక్షల మంది నీ దగ్గరికి వస్తా ఉన్నారే రక్షింపబడిందో ఎవరు కనబడట్లేదే అవసరాల కోసం వస్తా ఉన్నారు అవసరాలు తీర్చి వెళ్ళిపోతా ఉన్నారు కానీ రక్షింపబడిన వారు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దామా కాదన్న ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం అంటే చూడండి మాట పౌలు గారు పిలిపిలో సంఘానికి ఉత్తరం రాస్తా ఉన్నాడు ఫిలిప్పీయులకు అన్నాడు పిలిపిలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ మీరు నేను ఉన్నప్పుడు మీరు చాలా విధేయత కలిగి ఉన్నా నేను ఉన్నప్పుడు మీరు చాలా విధేయత కలిగి ఉన్నా కానీ మీతో ఉన్నప్పుడు మాత్రమే కాక నేను మరి ఎక్కువగా నేను మీతో నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు నేను మీతో లేని ఈ కాలమందును దైవజనుడు ఉన్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటా దైవజనుడు ఉన్నప్పుడు ఎవరైనా బాగానే ఉంటారు కానీ ఆయన చెప్పే మాట దైవజనుడు మీతో లేని ఈ కాలంలో మీ సొంత రక్షణ వణుకుతను భక్తులను కొనసాగించాలి కొనసాగించాలి బయలుదేరు ఎందుకని ఈరోజు ఉదయం మా అమ్మాయి నాకు ఏదో తీసుకుని వచ్చింది దాన్ని మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు ఇచ్చినప్పుడు ఒక పళ్ళు అంటే పెట్టిస్తాం మా అమ్మాయికి తెలిసే విషయం అలా ఇవ్వాలని డాడీ గారు మాస్టర్ గారు అంటారు కానీ సొంత ఆలోచన ఏం చేసిందంటే ఇంటి దగ్గర తాగేస్తే కదా తీసుకుంటాను నా దగ్గర నుంచి నీ డాడీ అదే షీకి కాలే రోజు ఎత్తే ఆయన కాల్చుకుంది ఏమైంది షీకి కింద పడింది ఏ అంతానేమో భయపడింది ఎందుకంటే భయపడితే తప్పనిసరిగా తీట్లు వస్తాయి కానీ నేను తిట్టాం ఆ ఉద్దేశం పెడతారేమో మనం ఇక్కడ కాకపోయి కాదు పోతాయి ఇది కరెక్ట్గా సంవత్సరాలు ఉండదని చెప్తాను పోతాయి కొంచెం పోతాయి స్తోత్రం లేదు ఆ చిన్నప్పుడు మా ఇంటికి ఒక అమ్మాయి బంధువు వచ్చింది అమ్మ ఆ నూనె తీసుకురామని చెప్తే ఆవిడ ఏం చేసిందంటే నూనె పాటలు తెస్తూ ఎత్తేసింది నూనె 1 కేజీ నూనె పోయింది ఎంత నూనె మా అమ్మ తెచ్చుకొని అదే మాట పక్కనే వల్ల పిల్లం ఉంది ఆ పిల్లం ఇంట్లో జరిగితే ఈవిడికి నెల రోజులు పూలు ఉంది పిల్లము కానీ పిల్లం ఏముంది పోనీలే అని ఆ పోనీలే బంధువం ఇంచుమించు 40-35 సంవత్సరాలతో ఉంది పోనీలే అన్న మాటకు ఏర్పడిన బంధం 35 ఇయర్స్ ఈ రోజు వరకు ఉంది హల్లెలూయా హల్లెలూయా కానీ మన జాగ్రత్తలో ఏం చేయాలి ఉన్నాడు ఏమనిస్తాడు ఈ గ్లాస్ విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నామో పగిలిపోద్దని సేమ్ ఈ గ్లాస్ పోవచ్చు కానీ రక్షణ ఒకటి పోతే బాగుంటుంది గ్లాస్ మరొకటి వస్తుంది ఏదైనా మరొకటి రావచ్చు కానీ రక్షణ మాత్రం మరొకటి కనుక ఈ సొంత రక్షణ వరకుతో బయటతో కొనసాగించాలి ఎందుకంటే ఎక్కడ నువ్వు మాట తగ్గిపోతావు అలా కొన్నిసార్లు మన రక్షణ ఎలా కోల్పోతావు మీకు సింపుల్గా చెప్తాను యాకోబు పత్రిక 3:2 అనేక విషయంలో మనం అందరము మీకు స్టార్టింగ్ నుంచి కూడా మనం మనం వస్తుంది కదా అనేక విషయాల్లో మనం అందరము తప్పుచున్నాము ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై సర్వ శరీరంలో దేవునికి స్తోత్రం
ఒక మనిషి తన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోవాలి అంటే స్వాధీనం ఉంచుకోవాలంటే సర్వ శరీరం సర్వ శరీరాన్ని కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే సర్వ శరీరాన్ని కూడా ఏం చేయాలి సర్వ శరీరం అంటే పంచేంద్రియాలు మిగతా కోడి పక్కనట్టు పంచేంద్రియాలు పంచేంద్రియాల్లో ప్రధానం ఏం చేయాలి సర్వేంద్రియాల నయం ప్రధానం కళ్ళు కళ్ళు కానీ క్రైస్తుడి కళ్ళుగా ఉంటే లేకపోయినా ఉంటాయి ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధంగా ఉంటాడు లేకపోయినా పర్లేదు అవుతుంది వాడు ఉన్నాడు ఈ కళ్ళు లేకుండా కొన్ని వేల పాలు రాసిన మహానుభావులు కూడా ఉన్నాడు ఏమి స్తోత్రం కానీ మనిషికి ఏ అవయవం లేకపోయినా ప్రాబ్లం అన్ని అవయవాలు కూడా ఉన్నాడు అన్ని అవయవాలు సరైన రీతిలో పనిచేయాలి జరుగుతారు నీ శరీరం అంతా నీ స్వాధీనంలో ఉండాలి అంటే నీ చెవులు నీ ఆధీనంలో ఉండాలి నీ మనసు నీ ఆధీనంలో ఉండాలి నీ చూపు నీ ఆధీనంలో ఉండాలి నీ శరీర ఇచ్చ నీ ఆధీనంలో ఉండాలి ఒక మనిషి నాశనం ఇవ్వడం గల కారణం ఏంటంటే చూపు దావీదు తన జీవితంలో భయంకరమైన శాపాన్ని తెచ్చుకోవడం గల కారణం ఏంటంటే దావీదు చూపులో తగ్గిపోయాడు తర్వాత ఏడ్చాడు చాలా ఏడ్చాడు ఎంత ఏడుపుతా దావీదు ప్రార్థన చెప్పాడు ఎలా వ్యర్థమైన వాడిని చూడకుండా నా పనులను తిప్పివేయలేదు వాడు మనం ప్రార్థన చేస్తున్నాడు నేను నా నాలుగుతో పాపం చేయకుండాట్లు భక్తిహీనుల ఎదుట నా నాలుగుకు నేను చిత్తం ఉంచుకుంటాను అంటే ఎక్కడ మందరం మాట్లాడి మీరు భక్తిహీనుల ఎదుట మాట్లాడటం అంటే వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే నీలో ఉన్న లోపాలు చూపించడానికి చూస్తామంటా కనుక ఏ తేడా మాట్లాడినా దే నా దేవుడు నమ్ముకోవడం దేవుడు నమ్ముకోవడం ఎట్లా ఏం మాట్లాడతారా అనుకుంటాం అలాగే మనం చూడకూడదు చూసినప్పుడు కూడా మీరు దేవుడు నమ్ముకున్నారు కదా ఇటువంటి చూడకూడదు కదా అంటారు కొన్నిసార్లు మనము జాతరలో వెళ్తూ ఉంటాయి జాతరలు మా యాసగారు వేషాలు అంటే కదా ఏ యాసరు ఏం చేశారు ఏ యాసరు అందుకు బాగా ఎత్తు ఎక్కడ చేయలేవు ఏం చూడడానికి వెళ్ళావు నువ్వు సిగ్గులేనా మేము రావట్లేదు చూసేవాళ్ళు ఎవరైనా ముఖ్యం సిగ్గులేవా కొడుకుతే అనవే తింటున్నారా అని అడగాలి అనిపిస్తారు దేవుని నమ్ముకున్న వాళ్ళు అనుకుంటే ఇది ఆటలు కాదు మీకు వచ్చారు కొన్ని ఏరియాలో ప్రోగ్రాం పెడతా ఉన్నారు పెళ్ళికి కొంచెం డాన్స్ ఈ సిగ్గులేనా ఒకవేళ మామూలు ఎవరు ఉంటారో నాకు అనిపిస్తుంది ఏ సిక్కులు వచ్చారు మీరు అనంతంగా కనిపిస్తున్నారా అని అనిపిస్తుంది కానీ నేను చూడను కదా అక్కడ మిమ్మల్ని వస్తున్నారంటే మీరు అక్కడికి కూడా వెళ్ళరు మీరు అక్కడికి కూడా వెళ్ళరు మీరు ఎందుకు వెళ్తారు మీరు సిగ్గులేని కదా కొడుకు అనంతంగా గడ్డిగా తీరు కదా మీరు అలా వెళ్ళరు కదా మంచిగా మీరు వెళ్ళరు నేను అటువంటి విషయం చెప్తున్నాను అంటే ఏం చేస్తారంటే ఈ చూపు చట్టాలైన స్థలాలు తీసుకువెళ్తుంది దాన్ని నేత్రాసాలు సార్ రెండవది వినికి ఈ వినికిడు ఎంత బాగుందో ఉంటుందంటే వినా ఏమిటలేదు అసలు ఏమిటలేక గోడ గోడ దగ్గర ఈ పని ఏంటి వినాలి ఈ చెవికి దురద ఎక్కువ దురద చెవి అంటారు ఏ చెవి దురద ఎక్కువ అలా గోపిస్తున్నా బాగుంది మరి చెప్పు ఉన్నవారు వింటారు మరి చెప్పు ఉన్నవారు ఎలా ఏం పడుతుందండి అవన్నీ పిల్లలకే చెప్తుంది చూపు సరిగా ఉండాలి చెవి సరిగా ఉండాలి నాలుగు ఎంత సరిగా ఉండవు ఎగ్జాంపుల్ చెప్తాను నాలుగుకి పలుకి పట్టింది ఇది తెలుసు కదా నాలుగుకి పళ్ళుకి పట్టింది పళ్ళు నాలుగుతో చెప్పేయ మెత్తందానా ఎవరు మెత్తందానా చాలా మంది చాలా మంచిగా ఉంటారు అవి పోయి నేను తెలియదు అనుకుంటాం కానీ అలా ఉంచి ముందుగా ఉంటాం నా ఎక్స్పీరియన్స్ నేను చూస్తూ ఉంటాను మానవుడు కూడా చాలా అస్సలు
రాకడానికి లేదు అని చెప్తాను. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా దేవుడు మిమ్మల్ని చాలా ఆయుధంగా ఉంచాడు. ఏసీ చేస్తుంది ఏసీ ఏసీలో ఉంది హల్లెలూయా హల్లెలూయా. మీరు అసలు బూతులు వినరు, బూతులు మాట్లాడరు. నిజంగా నేను ఆశ్చర్యం కలుగుతూ ఉంటాను. హల్లెలూయా. సరే ఈ పండుగ నాటికి డిస్కషన్ వచ్చింది. పళ్ళు చెప్పే విధంగా మెత్త మెత్తగా ఉన్నాం. కోరిక ఏమంటే ముక్కు ముక్కలు అయిపోతాం. సరే అని చెప్పి ఆడెవడో అయిపోతున్నాడు దొరకాలండి. ఆ తెలిసిన ఎవడో అడిగారు కూడా ఏంటి అడిగారు అసలు భాషణ చెప్పి ఈ తెలిసినవాడు ఎంతున్నాడు మెత్తగా ఎంతున్నాడు అంత ఏమైనా ఏర్పాటు చేసే నత్తగా ఉన్నాం ఎంతున్నాం జాగ్రత్త. ఏం పొందుగా ఇప్పుడు నాలుగు ఏం చేయడం అందుకే మండిపోతున్నా. మాట్లాడుతున్నా సరదాగా చదివిన ఒకసారి నాలుక ఏంటి మెత్తన కాక కాదా? కొంచెం మెత్తన కాకలో ఉంటాం కదా. ఈ మెత్తన కాక కాబట్టే నాలుక అగ్నియే నాలుక మన అవయవంలో మన అవయవంలో ఉంచబడిన ఉంచబడిన ప్రపంచమే. ఏ ప్రపంచం అమ్మా? ప్రపంచమా? ప్రపంచమా? ఏంటి ఇంతే కదా ఉంది నాలుగే హుషే నాకు ఇంతే కదా ప్రపంచంలో పోవాలి ఉంది. శరీరంలో ఉన్న అవయవాలలో నాలిక చాలా చిన్నదైన మాలిన్యాన్ని కలుగు చేయించు ప్రకృతి. ఏ శక్తం ఏ శక్తం ప్రకృతి అంటే దృష్టి. దృష్టి ప్రకృతి అంటే దృష్టి. ప్రకృతి చక్రముకు ఎక్కడుంది రాక ఎక్కడుంది లోపల ఎలాగుంది మెత్తన కట్టల ఎన్నిటి మధ్య ఉంది 32 పళ్ళు మధ్యలో మెత్తన కాక 32 పళ్ళు మధ్యలో ఉంది. కానీ ఏం చేస్తుందట సర్వ ప్రపంచానికి చిచ్చు పెడుతుందట. అందుకే చెప్పాడు నా నాలుకను శాంతగా వాకి చెప్పాలి. నా నాలుకతో పాపము చేయకుండా నాలుగు ఏం చేస్తాను చిక్కు వేయాలి. ఏమని చూస్తాను భక్తిహీనులు ఏదైతే నా నాలుగు నేను చిక్కము అంటే నువ్వు ఎక్కడ పడితే ఎక్కడ రోడ్డు కూర్చున్నట్టుగా మాట్లాడకూడదు. మనం మాట్లాడే స్థలం లేవు ఉన్నాయి కానీ ఎక్కడున్నా కానీ నాలుగు ఎప్పుడు కూడా మన ఆధీనంలోనే ఉన్నా. లేదంటే నాలుగు ఏం చేస్తుంది అంటే మొత్తం ప్రపంచాన్ని తగలేడేస్తుంది. ఏమి రోజు ఏం జరిగింది తెలుసా? ఒకడు పెద్దగా నవ్వుతున్నాడు ప్రసన్న మహేశ్వరా రాజా చాలా పెద్దగా నవ్వుతున్నాడు. చెప్తాం ఇక చెప్తాహాస్ అనమాట మొత్తం అనేకమంత అపారత కరెన్సీ పడిపోయిందట. మొత్తం లోపల శివుడి అయిపోతుందట. ఇంతకీ ఏంటని ఏంటని మాట్లాడితే ఈ సర్వోపరి దేవుడు అంట చూస్తున్నట్ట ఆ మనిషి చేశాడంట. ఆ మనిషి నా మార్గం లొంగిపోయాడు. ఎవడ మనిషి అబ్బా ఎందుకు లొంగిపోయింది అబ్బా అవలోకి కూడా కదా తగలేది నాలుక అదుపులో ఉంచుకున్నాడు. ఈ తోట చెంద పొలంలో దేవుడియు తెలవదలియు దేవుడు చెందినా తెలవదలియు ముట్టుకోవతలి ముట్టుకోవతలి దేవుడు ఏమని ఇక్కడ మాట ఎక్స్ప్లెయిన్ చేసిన అమ్మగారు. అలాగే మామూలు కూడా ఎక్కడైనా మాట్లాడేసారు అయితే లేనుకొని వస్తాయి. అందుకని అవసరమైన విషయాన్ని మాట్లాడాలి. అనవసరమైన విషయాలు మాట్లాడితే ఏమవుతుంది? ఏదో ఒకటి వస్తుంది. వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటాయి. అందులో వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తారు?
కూర్చుంటాడు. నీ మాటే నేను మొత్తం తాకి చేస్తాను. అంటే మనం నాలుగు పనులు ఏం చేయాలి? ఈ నాలుగు కాల్చి కాల్చుకోకుండా ఏం చేస్తుంది? నీ సర్వ శరీరమును అగ్ని వనరులను తీసుకుని వెళ్తాడు. చూడండి, కొన్నిసార్లు మాట మన మాట ఏం చేస్తామంటే ఇద్దరికి హెచ్చరాకం చేస్తూ ఉంటాం. మనం మంచిగా మాట్లాడుతూ ఉంటాం కానీ మాట ఏం చేస్తుంటది? చిరాకు తెప్పించేస్తూ ఉంటాం. ఇందాక మా హీరో గారిని వైద్యులు కొట్టాను. అది కాపు వచ్చేసింది వెంటనే పంపించాను. ముద్దరిని పంపించాను, చెప్పించాను. అది నా మీద ఏమవుతా నేను పుట్టిన వాళ్ళకి స్తోత్రం. ఇలా ముద్దులు పోదాన్ని పెట్టాను. ఏదే అక్కడ ఉంది అక్కడ పడదు ఆరాధన పెట్టి అన్నీ పిలిచాం. ఇది కొత్త సంగతి ఉంది కొట్టే సపరేట్ పడాలి అనమాట. ఎద్దరు పడ్డాక అక్కడ పడి మళ్ళీ తీసుకొచ్చాను. ముద్దకి ఉన్నాను సెకండ్ ఇచ్చాను. ఏ విషయానికి పోయింది? పోయినని పడిపోయినని ఎన్ని పరిచయం ఏమి తీసుకోవద్దు? అంటే నీ తీరు ఎలా ఉండాలి? నీ తీరు ఇతరులకు అర్థం కావాలి. మన తీరు ఇతరులకి అర్థం కావాలి. ఏది చేసినా ప్రయాణంతో చేయాలి. ఆ పిల్లలు పట్టడం ఉద్దేశం కాదు, క్రమశిక్షణ పెట్టడం ఉద్దేశం. ఏమి తీసుకోవద్దు? క్రమశిక్షణ అనేది మన గద్దెకు ద్వారా దాన్ని ఎలాగైనా చెప్పాలి. హల్లెలూయా. ఆపేస్తున్నాం తగ్గ ఏం చెప్పాలి? హల్లెలూయా. నేను ఆపేస్తాను. ఏంటి హల్లెలూయా? కోరుతున్నాను సాధారణంగా ఉన్న మూడవ దేవ ఐదు వచ్చిన సార్ సాధారణ రక్షణ పొందిన వారి చేయకుండా నేను చెప్తా ఉన్నా. రక్షణ పొందిన వారు సొంత బుద్ధిని ఆరాధన చేసుకోవాలి. ఆయన దగ్గర కనిపెట్టాలి. నువ్వేం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా నీ సొంత ఉద్దేశాలు కాకుండా కృపా నేను చేయమంటావు, ఇలా వెళ్ళమంటావు వద్దా అని సమస్తను ఎవరు కల్పించుకోవాలి? ప్రభు నీకు తలపతో వచ్చింది కదా అని మా స్వామి వెళ్ళిపోయినట్టుగా నేను బాపడికి వెళ్తాను, అమలాపు వెళ్తాం అని సొంతంగా పరిగెడితే పరిస్థితులు వేయగలరు. సొంత బుద్ధిని ఆధారము చేసుకోవాలి. ఒక పనులు రక్షణ పొందిన వారు స్వబుద్ధిని ఆధారము చేస్తే నేను కొన్ని వాటి కాబట్టి కావు నేను అవుట్లైన్ చెప్పేస్తున్నాను. రక్షణ పొందిన వారు కలిగి ఉండవలసిన కొన్ని విషయం కలిగి రక్షణ పొందిన వారు, రక్షణ కలిగిన వారు, రక్షణను కాపాడుకోవలసిన వారు వారు చేసే పని రంగంలో కొంచెం చెప్తున్నారు. రక్షణ పొందిన వారు నష్టపోయినా ఏమైనా మనం నష్టపోయినా ఇతరులకు మేలు చేయాలి. మనం నష్టపోయినా ఇతరులకు మేలు చేయాలి. ఎంతమంది చేశారు అలాగా చేస్తున్నారు? అంటే మనం రక్షించబడ్డామని తెలుసుకోవడానికి చెప్తా ఉన్నాను. రక్షణ పొందిన వారు వారికి లేకపోయినా అంటే వారికి భోజనం కొంచెమే ఉంది, వారు తింటా ఉన్నారు, ఇప్పుడు ఎవరో వచ్చారు, అమ్మా ఆకలి అన్న, నీ అన్న వారికి ఇచ్చే గుణం అంటున్నారు. నువ్వు ఉన్న గిన్నెను వారికి ఇస్తే నీ ఎక్కడ దేవుడు ఫలవనం పంపిస్తాడు. నువ్వు పలవ తినాలని దేవుడి ఉద్దేశం, గిన్నెను తినని దేవుడి ఉద్దేశము కాదు. అందుకని గిన్నెనుకో వారికి ఇవ్వడానికి ముందుకే గమనించు. నువ్వు గిన్నెను ఇచ్చేసిన మనుషులనే నీకు ఎంకల మనం దగ్గర వస్తాను వస్తాను. నా జీవితంలో జరిగింది. రక్షణ పొందిన వారు తిట్టికి పాము ఇవ్వకూడదు. రక్షణ పొందిన వారు
ఎవరు కరెక్ట్గా చెప్తారో బహుమానం పెడతారు. రక్షణ పొందిన దేనికి ప్రాముఖ్యతలు తిండికి ప్రాముఖ్యత ఇవ్వదు. అలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే చెప్పారు. రక్షణ పొందిన వారు ఏమా శత్రుకు మేషకు అభిజ్ఞం. నేను బహుమానం ఎలా చేద్దాం అనుకున్నాను. శత్రుకు మేషకు అభిజ్ఞం ఏం చేయలేదు, తిండికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. రక్షింపబడని ఉన్న ప్రతి వారు కూడా దేనికి ప్రాముఖ్యత. రక్షణ పొందిన వారు సొంత సుఖాన్ని చూసుకోరు. ఏ సుఖాన్ని? సొంత సుఖాన్ని చూసుకోరు, అలాగే ఇతరుల సుఖాన్ని చూసుకోరు. అలాగే రక్షణ పొందిన వారు మేము నాది అన్నారు. రక్షణ పొందిన వారికి నేను అనేది కానీ నాది అనేది కానీ లేదు. స్తోత్రం. ఎందుకంటే మన స్వాస్యం ప్రభువే. దేవుని స్తోత్రం. రక్షణ పొందిన వారు గొప్పలు చెప్పరు. రక్షణ పొందిన వారు అలాగే మేమెంత మేమంత మా పాపం నీరు దయ్యేవారు మా మీసాలు రాసుకునేవాళ్ళని అలాగే ఈరోజు ఉదయం ఒక చక్కని మాట విన్నాను. అది మీకు చెప్పడం కావచ్చు. మీకేమవుతుందా? సరే, రక్షణ పొందిన వారు ఇతరుల అవసరాలు తెలుస్తారు. రక్షణ పొందిన వారు ఇతరుల అవసరాలు ఒకవేళ మీకు తీర్చగలిగిన శక్తి లేదా ఇంకో వారికి ఎవరికైనా చెప్పి వారికి పలాంటి విషయంలో అవసరం కదా ఏమైనా సహాయం చేయగలిగితే రెండు ఇతరుల అవసరాలు తప్పనిసరిగా రక్షింపబడిన వారు రక్షణ లేని వారి అవసరాలు కానీ లేకపోతే రక్షింపబడిన వారు ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చడానికి మనం ఏం చేయాలి? ముందుగా స్తోత్రం. మాకు ఆ స్తోమత లేదన్న వాళ్ళు చేయగలరు. ఏం చెప్పినా రక్షణ పొందిన వారు రక్షణ పొందినవారైనా కానీ పొందినవారే కానీ మన అవసరాలు చేతనంతమైన మట్టుకు మనం ఏం చేయగల అవసరాలు తీర్చాలి. మా కొంత స్వామిత లేని వారు చేయాలి. స్తోత్రం. చంద్రుల దేవుడి నాకైతే ఏమని చేస్తున్నా ఎవరికైనా ఒక ఆపద వచ్చింది జాగ్రత్తగా చేస్తున్నా. మనిషి బయటలో వెళ్ళి ఇవ్వాలి. ఇవ్వలేమా? ఎవరు ఇవ్వలేమా? మీ బలి చెప్తే కోస్తే మాకు ఎవరు పొందుతుంది మమ్మల్ని కూడలేకుండా ఉన్నాం అని అడిగి చేసినట్టు అవసరాన్ని పెట్టి 10,000 వరకు ఇవ్వగలిగిన కెపాసిటీ ఇతరులకి నాకు కాదు ఇతరులకి 10,000 వరకు ఇవ్వగలిగిన కెపాసిటీ మనకు ఉంది. అలాగే ఇచ్చినప్పుడు దేవునికి నష్టపరిచింది. స్తోత్రం చెప్పండి. అలాగేనండి, నీకే 10,000 వరకు అనిపించినప్పుడు దేవుడి మీద చిన్నవాడా? అలాగే ప్రాణం పోతుందని వైద్యులు చెప్తే ప్రాణానిచ్చిన దేవుడి మీద చిన్నవాడా? స్తోత్రం చెప్పండి. ఆయన నమ్మకంగా రక్షణ పొందిన వారికి గౌరవం మర్యాద ఉంటుంది. గౌరవ మర్యాదలు ఏం చేయాలి? కాపాడుకోమని ఇవ్వాలి. పెద్ద చిన్న ఉండాలి, కాపాడుకోవాలి. అలాగే నీకంతా నేనే అంతే ఏం చెప్తే పోండి. అలాగే పెద్దవారు ఏం చెప్పినా వినాలి. పెద్దవారు ఏం చెప్పినా వినాలి. ఊరినే చెప్తారా? ఊరికినే సలహాలు ఇస్తారా? ఊరికిన సలహాలు చెప్తే మీరేం చేయడం? అలేలుయా. మీ సంగతి ఏమో నాకు తెలియదు. నేను మాత్రం నాకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. రాజు భాస్తి గారు నాకంటే చిన్నయినే కదా, ఇంచుమించి 7 సంవత్సరాలు చిన్న. నేను ప్రతిదీ ఆయనే ఉండేది చెప్తాను. బయట కాపడి నేనే ఆయన, నేను మీ కాపాడు ఆయన ఎందుకు చేద్దాం ఉన్నాను. నాకంటే ముందు రక్షించబడిన వాడు ఆయన అభిషేక్ ఏమి గౌరవించాలి? అభిషేకాన్ని గౌరవించాలి. రక్షణ పొందిన వారు ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. ఎవరు మాదిరికరంగా ఉంటారు? ఇతరులకు మాదిరికరంగా ఉంటారు. మరి నేను చెప్పిన విషయాలు ఎంతమంది అనుభవించుకున్నారని చూసుకుని ప్రతి దాంట్లో ఉంటుంది. ఎరగదు పక్కన నేను
పక్కన నేను ఎన్టీ రామారావు, పక్కన నేను బాలకృష్ణ, పక్కన నేను నా చిన్నపేట చూసిన అంటే అన్ని పక్కటి నా పక్క నీళ్ళు ఉన్నదా ఇక్కడ మనోలా చేసుకుందాం. మర్యాద పక్క నేను, ఇతర అవసరం చేర్చడం పక్క నేను, ఇతరులకు సహాయం చేయడం పక్క నేను, ఇతర అవసరాలు తీసుకుని పక్క నేను, పెద్ద సైనికులు పక్క నేను, అంటే అన్నిటికీ నీ ఉన్నామనేది నువ్వు చూసుకోవాలి. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఏం చేయాలి, ఇవి నాలుగు ఉన్నాయా లేవా, లేకపోతే మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. రక్షింపబడిన వారు ప్రార్థించే వారిగా ఉంటారు, రక్షింపబడిన వారు ఆడంబరంగా ఉంటారు, రక్షింపబడిన వారి మాట మృదువుగా ఉంటారు. మృదువైన మాట కోపమును చల్లార్చును. నిన్న వచ్చాడు ఎలా చెయ్యొచ్చు మీరు మీరు పక్కన మాట్లాడచ్చా పెద్ద క్యాట్ అవుతుంది పోలీసు పడుతున్నాను చాలా మళ్ళీ అయిపోయింది కదా వెళ్ళిపోతాం మన 40 మంది ఒక ఉన్నాడు దుఃఖేతర కానీ ఏమన్నా ఊళ్ళో ఇబ్బంది చేయడం మెల్లగానే గట్టిగా గమనించలేదు మెల్లగానే ఆవిడెవరో ఒక ఆవిడ ఇచ్చి మా ఇష్టం చేసుకుని ఆవిడ మనవాడు కాదు చేపలు అనుకున్న ఆవిడ ఎవరో ఆవిడ మాకు తీస్తేనే అనమాట మా ఇష్టం నాడు ఇక్కడ ఆవిడ అంటాము ఆవిడ ఇంకా ఇంటిపోతాం ఇళ్ళ పక్కన అవును ఇంకా ఏం చేయాలి వారు ఎవరికో ఫోన్ చేసుకున్నారు కాలం చేయాలి మాట ఏం చేస్తుంది కోపమును హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు ఆలోచించి మృదువైన మాట నాలోనే ఉంది అని మీరు చెప్పాల మృదువైన మాట నాలోనే ఉంది అసూయ నాకు సంబంధం లేదు ప్రేమ నాలోనే ఉంది క్షమాపణ నాలోనే ఉంది దయ నాలోనే ఉంది ఇతరుల క్షేమం నాలోనే ఉంది ఉన్నాయా లేకుండా క్షమాపణ ఉందా పెద్ద చిన్న గౌరవం ఉందా ఇవేమి లేకుండా ఏ సూత్రంలో వస్తాడు హల్లెలూయ ఏంటది రమ్ము రమ్ము వేసిన తర్వాత ఏకమే రావము రెక్కలు ఎక్కువ నేను ఎగురు వచ్చేస్తాను మర్యాద లేదు ప్రేమ లేదు క్షమాపణ లేదు మాటలో మృదు లేదు ఇతరులకు సహాయం చేసే గుణం లేదు సాక్షిగా ఉండే గుణం లేదు మాతృకరమైన గుణం లేదు పెద్దలను తోపించే గుణం లేదు మన మాటలో మర్యాద లేదు ఎలాంటి ఇవన్నీ ఎవరో ఉన్నది ఇవన్నీ ఎవరో ఉన్నది రక్షింపబడిన వారు రక్షింపబడిన వారికి సహాయం చేసేవారు ఎవరండి ఎవరు ముఖ్యమంత్రి గారికి సహాయం ఎవరు బాడీగార్డ్స్ మన బాడీగార్డ్స్ ఎవరు యాభై గొప్పరు మీ గొప్పతనం ఏంటో నీకు తెలిస్తే నువ్వు దూరపోస్తున్నావు చెప్పండి ప్రధానమంత్రి గొప్పడో ముఖ్యమంత్రి గొప్పడో మనం గొప్పరు ఎవరు మన సెక్యూరిటీ ఆడు ఏమనుకున్నాడు రాకడు సచ్చినోడు తీసుకొచ్చి వెళ్ళనుకున్నాడు ఎవరు బతికించాడు తీసుకుని బతికించాడు ఏమి ఇస్తున్నాడు అసలు నీ వైద్యులకు అర్థమైన దాకా డాక్టర్ ఏమన్నాడు నీ దేవుడు గొప్ప నేను ఇంకొక 2-3 నిమిషాలు ముగిస్తాను రక్షింపబడిన వారు ఎలా ఉండకూడదు చెప్పారు ఎలా ఉండకూడదు ఎలా ఉన్నారో నేను ముగిస్తున్నాను దీపం ఎక్కడ పెట్టాలా మంచి మీద కొంచెం మీద పెట్టాలా దీపస్తంభం మీద పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి అందరికీ మనం ఎవరిని దేవుడు చెప్పాడు నేను లోకంలో వెలుగై ఉన్నాను నేను వెలుగై ఉన్నాను అలాగే ఇప్పుడు మనం వెలుగు మన తండ్రి వెలుగు పిల్లలమైన ఈ వెలుగు అందరికీ కావాలా మన ఒక్కరికే కావాలా అలాగే ఇప్పుడు మనం వెలుగుగా ఉన్నామా అనేకులు వెలిగించేవారిగా ఉన్నామా కనీసం ఇంట్లో వాళ్ళు వెలిగించేవారిగా ఉన్నామా మన ఇంట్లో వాళ్ళు
కనీసం భర్తను వెలిగించేవారిగా ఉన్నామా? కనీసం భార్యను వెలిగించేవారిగా ఉన్నామా? కనీసం అమ్మాన్ని వెలిగించేవారిగా ఉన్నామా? కనీసం పిల్లలను వెలిగించేవారిగా ఉన్నామా? కొండ మీద ఉండు పట్టణము మరిగి నిజంగా ఎదిగని అది కొండ మీద ఏమిస్తా క్రీస్తు ప్రభువును వెంబడించిన వారు కొండ మీద ఉండు పట్టణం అంటు నువ్వు మరుగుగా ఉండాలన్న ఉండలేదు. దేవుడు నిన్ను మరుగుగా ఉంచు. ఆయన వెంబడించే వారి కోసం ఆయన చెప్పాడు, నీవు భూ తిరత్వం వరకు నాకు సాక్షి అయిందా ఉన్నాడు. ఆయన దేవుడి స్తోత్రం హల్లెలూయా. నేను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక పట్టణముగా కొండ మీద పట్టణముగా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు సహోదరుడైన యాషా హల్లెలూయా కనాను అనే దేశం ఎవరి నుంచి వచ్చింది? కనాను తాము కుమారుడైన కనాను వాడి పేరు ఏమొచ్చింది? ఒక దేశం. అలాగే ఈ అబ్రహాము నుంచి అబ్రహాము వలన దేనికి పేరు వచ్చింది? కనాను దేశం. ఏమి స్తోత్రం, వాళ్ళు మరణమూలంగా ఇజ్రాయెల్ దేశమే ఏర్పాటు చేయాలి. మనం కొన్ని విషయాలు చూస్తే కయీను ఎక్కడికి వెళ్ళిపోకుండాడు? మొట్టమొదటి రాలేదండి అబ్రహాము అబ్రహాము కుమారుని కయీను. కానీ ఏమొచ్చింది? ఒక దేశం వచ్చింది. ఆబాము ఆబాము కుమారుడైనా కయీను ఏమిటి చెప్పాడు? కయీను కయీను కుమారుడి పేరు ఏం పేరు? నూరు. అంటే ఒక దేశం ఎవరి వల్ల ఏర్పడిందంటే నోరు అనేవాడి ద్వారా ఒక దేశమే వచ్చింది వాడి పేరు. అంటే దేవుడు ఒక మనిషిని ఎలా ఉంచడం చూస్తున్నాడు? ఒక దేశముగా ఇజ్రాయిల్ ఎవరే ఇజ్రాయిల్ ఆయనలే మామూలు గుర్రు కష్టండి. ఏం కష్టడు మామూలు గుర్రు కాపాడండి. ఇజ్రాయిల్ గుర్రు కాపాడే కానీ ఇప్పుడు ఇజ్రాయిల్ ఎవరు అంటే ప్రపంచానికి తరుమాని కదా. ఏమి ఇజ్రాయిల్ గుర్రు కాపాడే కానీ ఈరోజు ఒక దేశం ఈ ప్రపంచానికి ఏ తరమానికమైన ఒక దేశం. అంటే దేవుడు తను నమ్మి తను ఆశ్రయించిన వారిని దేవుడు ఎలా ఉంచుతాడంటే సామాన్యంగా ఉంచేవాడు కాదు. రక్షింపబడిన వారందరినీ కూడా దేవుడు సామాన్యంగా ఉంచాడు. దేవుడి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. రక్షణ పొందిన వారు చాలా ప్రశాంతంగా ఉంటారు. రక్షణ పొందిన వారు ఏ సమస్య వచ్చినా ఎగబడతారు. ఎందుకని 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 ఎక్కడికి పరిగెట్టు ప్రభువా, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు తప్పు నన్ను తిక్కావు. అంటే రక్షణ పొందిన వారికి ఎవరు ఉన్నారంటే ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ పొందిన వారికి ఒక ఆయన ఉన్నాడు, నాన్న యేసు. చాలా సులువులో అది పాట పాడటం. ఒకసారి నువ్వెక్కడా నీ బతికెక్కడా నాన్న ఎక్కడ ఆ నాన్న ఎవరో నువ్వు తెలుసుకుంటే ఆయన మామూలుగా పాడే పాట కన్నీటి పర్యటనతో పాడతావు. నేను ఎక్కడ మహానుభావుడు నిన్ను నాన్నని పిలవడానికి ఎదిపించే ఏం చేసి నీ రుణం తీసుకోవడానికి అని చెప్పి ఆ పాట తిరిగి హల్లెలూయా. రక్షణ పొందిన వారికి ఎవరు దాంట్లో ఉన్నారు? కీర్తన 18:35 ఒకసారి రక్షణ పొందిన వారిని దేవుని కుడిచేయి ఏది గొప్ప చేస్తా ఉంది? సాత్వికం అంటే నోరు కాదు, గొప్ప చేయి. నోరు ఏం చేస్తుంది? వినండి వినండి, నోరు ఏం చేస్తుంది? నేను దయ్యాలిగా మొత్తం అంతట్లో ఊరు ఊరంతా దయ్యాలి ఎవరంటే పాలన ఏంటి అని చెప్తుంది. అది మంచి పేరా చెడ్డ పేరా? వినండి, ఎవడాలి కదా సురేష్ నువ్వు నవ్వుతున్నా నవ్వుతుంది ఎవడాలి కదా. హల్లెలూయా హల్లెలూయా.
కయ్యేది తెల్లంతో పాపం చేయడం కంటే మేడకి కూర్చుని మంచిది అట మేడకి కయ్యే చేసుకో స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఎలా ఉంటుందమ్మా ఆ ఇల్లాల అమ్మ చాలా మంచిది ఉందా లేదు వెళ్ళిపోయింది ఒక ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేయండి చచ్చిపోతున్నాం అండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి ఏంట బాధ ఏంటంటే ఏమి లేదట చెత్త తీసుకొచ్చి కరెక్ట్గా పాస్టర్ గారు ఇంటి ముందే అంటే ఎక్కడ ఏం పని ఇది నాది అంటున్నాడు దీనికి సంవత్సరం నమ్మడం లేదండి గట్టిసారి పాస్టర్ ప్రార్థించండి తర్వాత ఒక ప్రశ్న ఏమైంది అని ఏమైంది ఏమైందట ఇంకొక అయింది పాస్టర్ ప్రార్థించండి ఏ అస్సలు అనుభవించలేదు మీకు సమయం అంతా పాటు చేస్తున్నాడు ఒక ప్రశ్న పాటు చేస్తున్నాడు ఏం పని అది ఇంకొకలేదు నిజంగా అలా పొరపాటు చేసిన ఇంటికి మళ్ళీ ఏం జరుగుతుంది చూస్తే పాడైపోయిన శ్మశాన దెబ్బలా అయింది అది ఎంత బాధలు పెట్టేసి ఉంటే ఊరు ఆ వీధి మీద అంతటినే శ్మశాన దెబ్బలా ఉందయ్యింది హల్లెలూయా వాళ్ళు ఉండరు వాళ్ళు ఉన్నంతగా ఎంత గొప్ప చెప్పారు బాబోయ్ చచ్చిపోతున్నాడు వాళ్ళు ఇప్పుడు అమ్మాయి చాలా ప్రశాంతం ఎందుకంత ప్రశాంతం తెలు ఆరిపోయేది కానీ బైబిల్ చెప్తోంది సాత్వికము నేను గొప్ప చేయను సాత్వికంగానే ఉన్నాం మౌనంగానే ఉన్నాం కానీ రక్షణతోనే ఉన్నాం నిన్ను దేవుడు గొప్ప చేస్తాను ఎంత గొప్ప చేస్తాడంటే ఎవరికైతే పలానా వ్యక్తి ఉన్నట్టుగా ఇంకెవరు లేదు దేవుణ్ణి నమ్ముకున్న లక్షణాలు ఆవిడలో మేము చూచాము అతనిలో మేము చూచాము ఏమి చూసుకోవాలి లేదు అంటే రక్షణ పొందేవాడు ఎప్పుడు ఎలా ఉండాలి సాత్వికంగా నేను గౌరవం కదా పడుకోకూడదు స్తోత్రం లేదు ఇంకొక మాట నుంచి చెప్పాను చాలామంది నేను బండి మీద వెళ్ళినప్పుడు నన్ను ఎంత కూర్చుకొని కూర్చోబెట్టుకుని బండి తొక్కాలనిపిస్తుంది నాకు ఎంత కూర్చోవాలనిపిస్తుంది అదే అలాగే ఎవరైనా నేను అనుకాలం పుచ్చుకుంటే బండి తొక్కువ ఎవరైనా ఉన్నారంటే ఒక్క తామస్ గారు తప్ప అంత క్షేమంగా నేను తీసుకునేవాడు ఎవరు కుర్రోడికి బండి పాస్టర్ గారికి మైక్ అయిపోతుంది అనే వీళ్ళు రేజే లేరన్నమాట అందుకని నేను తొక్కుతానేమో నేను ఎంత కూర్చోను నేను తొక్కుతాను నేను కాదు నాకు ఓపిక లేదు కానీ ఏం చేస్తాం అంటే స్పీడ్గా తొక్కడమే ఉద్దేశం తప్ప ఎవరిని తీసుకుని వెళ్తామన్నామని ఆలోచన లేదు దావీదు ఒకరోజు ఎలా చూసినప్పుడు అంటారు అయ్యా నీవెంతమయ్యా నీవు ఇస్రాయేల్ మీకు పోతే ఇంకొకడు వస్తాడు కానీ నువ్వు పోతే ఇంకొకడు అలాగే మీరుంటే పరిమితి సువార్త దైవజన్ పట్ల బాధ్యత కలిగి ప్రార్థన చేయండి రక్షింపబడిన ప్రతి వారు కూడా దైవజన్ కోసం దైవజన్ కుటుంబం కోసం ప్రార్థన ఇది బాధ్యత హల్లెలూయా ఒకటే స్తోత్రం బాధగా బాగుంది కాదు ఒకరి సర్వలోకాన్ని సంపాదించవచ్చు కానీ రక్షణ సంపాదించుకోలేదు ప్రభు చెప్తే ఒకరు సర్వలోకమును సంపాదించాలని ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం నా ప్రియమైన నా ప్రియమైన చెల్లి దేవుడు నీకు ఇచ్చే రక్షణ సామాన్యమైన ఆ రక్షణలో మనం ఉండాలి మేము అనుగ్రహించిన రక్షణ చేపట్టుకొని రక్షణ మాత్రం చేపట్టుకొని లోకం మందు సైన్యంగానే ఉండాలని దేవుడు చేస్తూ ఈ ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన రక్షణ మన తల్లి కంటే తండ్రి కంటే బంధువుల కంటే బిడ్డల కంటే విలువైన రక్షణ రక్షణకు శాంతి ఏది ప్రపంచంలో లేదు రక్షింపబడిన మనలో జ్ఞానం ఉండాలి వినయం ఉండాలి వినయం ఉండాలి విశ్వాసం ఉండాలి మాదిరి కలిగిన జీవితం ఉండాలి మన మాటల్లో మాదిరి ఉండాలి మన పిలుపులో మాదిరి ఉండాలి తీరా ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం మనం సహోదరుడ
ఇటువంటి బాధ్యతరమైన జీవితాన్ని జీవిస్తామని ఒక్కసారి చూసుకున్నాం అన్నారు. నువ్వు మాట్లాడే మాట ఏసయ్య గాయాలను నింపుతూ ఉన్నాయి. నువ్వు నిందించే నీ నాలుక ద్వారా ఏసయ్య గాయాలు మళ్ళా వెంటబడుతూ ఉన్నావు. ఇతరులకు మాదిరిగా ఇతరులకు సాక్షిగా ఉండవలసిన మన జీవితాలు ఇతరుల దగ్గర నవ్వుకోవడానికి చేస్తున్నాం. దేవుడు నమ్ముకున్నావు కదా, నేను మాట్లాడదండి దేవుడు నమ్ముకున్నావు కదా, నువ్వు ఇలా చెయ్యించాలని నువ్వు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడిని నవ్వుడు పరిచేద్దమ్మా. నా తల్లి, నా ప్రియ సహోదరి సహోదరు, ఒకసారి మనం ముందుకుందామా. క్రీస్తు గాయాల్లో క్రీస్తు గాయాలతో వేలు పెట్టి ఆ గాయాలు ఎవరికొస్తుంది ఆయన రక్తం ఎవరి కోసం చిందించబడింది? మనల్ని రక్షించడం అంతే కదా, ఆయన రక్తులు లేకపోతే మనకు రక్షణ లేదు కదా.